మహిళల సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఐసిటిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, జెడ్పీటీసి బాబేనాయక్, సిడిపిఓ హేమ భార్గవి తదితరులు పాల్గొన్నారు. మనం ఎప్పుడైతే మాట్లాడలేము, ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు రాలేకపోతామో అప్పుడు మనం ఇంకా వెనక్కి నెట్టేయబడతాం. కాబట్టి మనం ఉన్నట్టుగా మాట్లాడాలా, పెద్దలను గౌరవించాలా, మగపిల్లల్ని ఆడపిల్లలు ఇద్దరిని సమానంగా గౌరవించాలి సమాజానికి. కాబట్టి ఈ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ కోసం మనం చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో కూడా దాదాపు ఒక 50 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మేము ఈ గ్రామాల్లో చూసిన ఇది కూలదా తుల్జారాంపేట, ముట్రాజ్ అక్కడ ఉన్నాయంటే చాలా మంది. సో ఇట్లా 50 విలేజెస్లో ఎక్కడైతే చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయో ఆ గ్రామాలను ఎంపిక చేసుకొని, వైలెన్స్ ఎక్కడ ఉన్నంత ఎక్కువ జరుగుతుందో అటువంటి గ్రామాలను చేస్తూ చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ అంటే ఆడపిల్లల పైన వివక్ష లేనటువంటి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆలోచనతోని ఏఆర్ఎస్ మరి ఎన్జిఓ సునీత గారు బాగా కలిసి ఉంటున్నారు. దానికి తోడు మన విమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ సీడీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ సహకరిస్తున్న దీనికి అంగన్వాడీ టీచర్స్ ప్రధానమైనటువంటి పాత్ర. సో దీన్ని మీరు ఎంత ఉపయోగించుకుంటే మనకు అంత లాభం అయితే ప్రభుత్వాలకు. ఈరోజు మన గవర్నమెంట్ మంత్రి గారు అనేక కార్యక్రమాలు నడిపిస్తుంది, అవన్నీ కూడా తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకి బీఆర్ఎన్ అంటే చదువుకున్న తర్వాత ఏదైనా ఎంటర్ప్రినర్స్లకు మీకు వెళ్ళాలని అనుకుంటే మన స్టేట్ లెవెల్లో మరి బీహబ్ అనేది ఒకటి.